తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మే నెల 26వ తారీఖు శుక్రవారం 2023వ సంవత్సరం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బేకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ప్రియమైన వాళ్ళారా, మహోన్నతులైనటువంటి దేవుడు ఎంత శక్తివంతమైన వ్యక్తో లేక శక్తివంతమైనటువంటి దేవుడో ఈ విషయాన్ని గురించి మనకి 89వ కీర్తనలో అర్థమవుతుంది. తండ్రైన దేవునికి పెద్ద దేవదూతల సభ ఉందని, ఆ సభలో ఆయన మిక్కిలి బేకరుడు అనే విషయాన్ని మనం చదువుతున్నాం. మన కన్న తండ్రి ఒక గొప్ప దేవదూతల సభను ఆయన జరిపిస్తూ ఉన్నారు. ఆ సభలో అందరూ ఆయనకి భయపడతారు. ఆయన చుట్టూనున్న వారందరికంటే ఆయన భయంకరుడు గనక, అట్టి యెహోవా దేవుడు మనకి తండ్రి అయి ఉన్నప్పుడు మనం ఎంత భయాన్ని కలిగిన వారమై ఉండాలి, ఎంత విధేయులమై ఉండాలి మనం నేర్చుకోవాలి. దూతలే భయపడతాయి ఆయనకి, ప్రతి ఒక్కరూ ఆయనకి భయపడాలి. ఈ విషయాన్ని మనం గమనించి తండ్రి అయిన దేవునికి లోబడి విధేయులమై సాగాలని మనవి చేస్తూ ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మరొక అద్భుతమైన ఉదయాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచను. విదేశీయులను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ద్వారా ఉన్నతంగా నడిపించబడే భాగ్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం, అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.